ओम शांति। इवी परमात्मा मिलनम योग्गा सुंदरमैन क्षणालु। बाबा वतनमलो मनंदरिनी आह्वानिस्तुन्नारु। రండి పిల్లలు, నా నుండి ఏది కావాలి అంటే అది తీసుకోండి। నేను ఆత్మను, మాస్టర్ జ్ఞాన సూర్యుణ్ణి, భృగుటి సింహాసనం పైన ఆసీనమై ఉన్నాను। నేను చాలా చాలా భాగ్యశాలిని। ఈశ్వరీయ శక్తులతో సంపన్నంగా ఉన్నాను। ఈ దేహానికి యజమానిని, నేను అనేక శరీరాలను తీసుకున్నాను మరియు విడిచిపెట్టాను। ఇప్పుడు నేను ఈ అంతిమ శరీరంలో ఉన్నాను। నా నుండి నలువైపులా శక్తిశాలి కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి।
ఈ శక్తుల యొక్క కిరణాలతో నా చుట్టూ నలువైపులా ఒక శక్తిశాలి వృత్తాకారము రూపంలో ప్రభామండలము తయారవుతుంది. నేను ఈ ప్రకాశవంతమైన ప్రభామండలము మధ్యలో విరాజమానమై ఉన్నాను. ఇచ్చటి నుండి నేను ఆత్మను నా పరంధామానికి ఎగిరి వెళుతూ ఉన్నాను. ఇక్కడ నలువైపులా బంగారు ఎరుపు వర్ణంలో ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నది. ఇది శాంతి యొక్క ధామము. ఈ సాకారీ ప్రపంచంలోకి రావడానికి ముందు నేను ఇక్కడే ఉండేవాడిని. ఇచ్చట నలువైపులా ఎంతో శాంతిగా ఉన్నది. ఈ శాంతి నాలో ఇమిడిపోతూ ఉన్నది. మనసు శాంతిగా అయిపోయింది.
సృష్టి రూపి వృక్షానికి బీజరూపుడైన శివు బాబా నిరాకారుడు పైన ఉన్నారు. జ్ఞాన సూర్యుడు సర్వశక్తివంతుడు, వారి యొక్క దివ్య ప్రకాశము నలువైపులా వ్యాపిస్తుంది. వీరు శాంతి సాగరుడు, ప్రేమ యొక్క సాగరుడు, నన్ను చాలా ప్రేమ చేస్తున్నారు. సుఖాల యొక్క పవిత్రత సాగరుడు, వీరు వారే ఉన్నారు. నేను ఎవరితోనైతే కలుసుకోవడానికి యుగ యుగాల నుండి కోరిక ఉండేదో, ఎవరినైతే చూడడానికి నా నయనాలు పరితపించేవో, వారు వీరే ఉన్నారు. ఇప్పుడు నేను వారిని చూస్తూ సంతృప్తి చెందుతున్నాను. వారికి అతి సమీపంగా ఉన్నాను. వారి శక్తులు నాలో నిండుతూ ఉన్నవి. వారి శక్తుల యొక్క కిరణాలు నాపై ప్రసరిస్తూ ఉన్నవి.
స్వయంలో శక్తులను నింపుకొని నేను ఆత్మను దైవీ ప్రపంచంలో అవతరించాను. మొదటి జన్మలో సన్ముఖంగా చూడండి తమ మొదటి జన్మను దైవీ స్వరూపంలో. శిరస్సు పైన డబుల్ కిరీటము ఉంది. సుందరమైన సతో ప్రధాన నిరోగీ శరీరము. ఇచ్చట నేను సర్వగుణ సంపన్నంగా 16 కళల సంపూర్ణంగా సంపూర్ణ నిర్వీకారిగా విశ్వరాజ్యాధికారిగా ఉండేవాడిని. నాలువైపులా చూసినట్లయితే దూర దూరాల వరకు మెరుస్తూ ఉన్నటువంటి బంగారు వజ్ర వైడూర్యాలతో కూడిన మహల్స్ ఉన్నవి ఈ స్వర్ణిమ ప్రపంచంలో. పుష్పక విమానములు ఉన్నవి. సుఖము శాంతి సంపదలతో సంపన్నమైన ప్రపంచము. ప్రకృతి యొక్క అద్భుతమైన సుందరము ఈ స్వర్ణిమ ప్రపంచములో ఉన్నది. ప్రకృతి పల పుష్పాదులలో సుగంధము నిండి ఉంది. ఈ విధంగా అనేక జన్మలు నేను ఈ దైవీ స్వర్ణిమ ప్రపంచంలో తీసుకున్నాను. సంపూర్ణ దైవత్వముతో సంపన్నంగా ఉన్నాను. నేను నా యొక్క పూజ్య స్వరూపంలో ఉన్నాను. అష్టభుజధారి దేవిగా ఉన్నాను. మందిరంలో ఆసీనులై ఉన్నాను. సన్ముఖంగా వేలాది మంది భక్తులు నా పూజ్య స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకుంటున్నారు. గుణాల గాయనం చేస్తున్నారు. ఓ దేవి, మీరు అసురి సంహారిణి ఉన్నారు. సిద్ధి దాయిని ఉన్నారు.
బుద్ధి దాత ఉన్నారు. భాగ్య విదాత ఉన్నారు. దుఃఖహర్త ఉన్నారు. పాపాలను నశింపచేసేవారున్నారు. భక్తులు జయజయధ్వనులు చేస్తున్నారు. మీరు పాలనకర్త ఉన్నారు. సుఖాన్నిచ్చే దాత ఉన్నారు. అందరి కళ్యాణకారి ఉన్నారు. అందరికీ సహాయం చేసేవారున్నారు. నా మస్తకము నుండి శక్తుల యొక్క కిరణాలు వెలువడి భక్తులందరిపైన పడుతూ ఉన్నవి. అందరి యొక్క శ్రేష్ఠ కామనలు పూర్తి అవుతూ ఉన్నవి. సంకల్పం చెయ్యండి. అందరూ సుఖంగా ఉన్నారు. అందరూ పాపాలు చేయనటువంటి వారిగా ఉన్నారు. అందరూ దుఃఖాలతో ముక్తులుగా ఉన్నారు. నేను శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను. ఈశ్వరీయ విద్యార్థిని. నన్ను చదివించడం కోసము స్వయం భగవంతుడు శిక్షకునిగా అయి వచ్చారు. వారి పాలనలో పాలింపబడుతున్నాను. నేను భాగ్యవాన్ ఆత్మను. బాబా, స్వర్ణిమ ప్రపంచం యొక్క బహుమతిని నా కొరకు తీసుకుని వచ్చారు. మా ఇంటికి అతిథిగా అయి వచ్చారు.
నేను ఫరిస్తాను. మస్తకంలో ఆత్మ ప్రకాశిస్తూ ఉంది. శరీరము ప్రకాశవంతంగా ఉన్నది. నేను లైట్ హౌస్ మైట్ హౌస్ పరిస్తాను. పవిత్రత యొక్క పరిస్తాను. నా నలువైపులా గోల్డెన్ కిరణాలతో ప్రకాశవంతమైన ప్రభామండలము ఉన్నది. నేను ఫరిస్తాను, ఎగిరి వెళుతూ ఉన్నాను సూక్ష్మలోకానికి. ఆకాశానికి పైన ఈ ఫరిస్తాల ప్రపంచంలోకి ఇచ్చట నలువైపులా శ్వేతవర్ణపు ప్రకాశం ఉన్నది. పరమానందంగా ఉంది. ఎలా అయితే అనేక పౌర్ణమి చంద్రులు ఒకేసారి ఉదయించినట్లుగా ఉంది. సన్ముఖంగా బాబ్ దాదా ఉన్నారు. తమ తేజస్వి ప్రభామండలము మధ్యలో ఆసీనులై ఉన్నారు. మస్తకములో జ్ఞానసూర్యుడు శివ బాబా మెరుస్తూ ఉన్నారు. నలువైపులా ప్రకాశవంతమైన కిరణాలు వ్యాపిస్తూ ఉన్నవి. బాబా దృష్టిని ఇస్తున్నారు.
నా మస్తకం పైన తిలకాన్ని పెట్టారు మరియు వరదానాలు ఇచ్చారు బచ్చే విజయీ భవ మాయా జీతులుగా కండి నిర్విఘ్న భవ సఫలతా మూర్తి భవ బాబా వారి వరదాని హస్తాన్ని నా శిరస్సు పైన పెట్టారు ఈ స్మృతిని కలిగించారు నీవు ఈ సృష్టికే మహాన్ ఆత్మవు నీవు వారే ఉన్నావు ఎవరి పూజ అయితే మందిరాలలో జరుగుతుందో నీవు పవిత్రత యొక్క దేవి ఉన్నావు పవిత్రత యొక్క ఫరిస్తా ఉన్నావు ప్రపంచంలోని దుఃఖాలను దూరం చేసేటువంటి విశ్వ కళ్యాణకారి ఉన్నావు ఈ ధరణి పైన లైట్ హౌస్వి ఉన్నావు నీ ప్రకాశముతో ప్రపంచము యొక్క అంధకారము దూరమవుతుంది నీవు ఈ ప్రపంచానికే బ్యూటీ ఉన్నావు ప్రపంచానికి శృంగారం ఉన్నావు ప్రపంచానికే వెలుగు ఉన్నావు నీవు ఇక్కడ లేనట్లయితే ఈ ప్రపంచమే అంధకారంగా అయిపోతుంది నీ యొక్క వైబ్రేషన్స్ నీ యొక్క శుభ భావనలు ఇతరుల కొరకు ఛత్ర ఛాయ ఉన్నవి దృష్టిని ఇస్తూ ఉన్నారు
ఇప్పుడు ఫరిస్తానైన నేను విశ్వ గ్లోబు పైకి చేరుకున్నాను. నేను పూర్వజుడను. శక్తుల యొక్క బలాన్ని అందరికీ ఇచ్చేవారిని. అందరి దుఃఖాలను హరించేవాడిని. సర్వశక్తివంతుడైన జ్ఞానసూర్యుడు శివ బాబా నా శిరస్సు పైన ఛత్రఛాయ రూపంలో ఉన్నారు. వారి శక్తుల యొక్క కిరణాలు నాలో నిండుతూ ఉన్నవి. ఈ శక్తుల కిరణాలు నాలో నిండుతూ నలువైపులా వ్యాపిస్తూ ఉన్నవి. ప్రపంచానికి శక్తుల యొక్క దానము లభిస్తుంది. సంకల్పం చేయండి, ఆత్మలందరూ దుఃఖాలతో ముక్తులుగా అయ్యారు. భయం నుండి ముక్తులుగా అయ్యారు. జ్ఞానసూర్యుని కిరణాలు నాలో నిండుతూ నలువైపులా వ్యాపిస్తూ ఉన్నవి.
శాంతి. శాంతి.